సెంటర్ వస్తున్నాను. ఒకటవ తేదీ నాడు జరగబోయే ఎన్నికల్లో తీర్థం నాయకురాలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, తెలంగాణ రాష్ట్ర సాధనకు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, మరీ ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల అభివృద్ధికి కూడా విశేషంగా కృషి చేసిన కవిత గారు ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు. గత 2 వారాలుగా మేము నాయకులందరం కూడా గ్రామాల తిరుగుతూ వారి కోసం ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా కానీ విశేషమైన స్పందన ఈనాడు ఎంపీ గారికి వస్తూ ఉంది. గత 4.5 సంవత్సరాలని తీర్థం నాయకురాలు కవిత గారు గతంలో ఏ పార్లమెంటు మెంబర్ కూడా తిరగని విధంగా 4.5 సంవత్సరాలు అన్ని గ్రామాలు వారు పర్యటించడం, చేగిత్యాల నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోని సమస్యల గురించి, జగిత్యాల మరియు రాయకల్ 2 పట్టణాల వివిధ వార్డుల సమస్యల గురించి పూర్తిగా తెలుసుకొని ప్రజల మధ్యకి వెళ్ళి నాయకులతో మాట్లాడి ఆ సమస్యల పరిష్కారానికి అవిశ్రాంతంగా కృషి చేసిండ్రు. ఏనాడు కూడా విశ్రాంతి తీసుకోకుండా 4.5 సంవత్సరాలు కృషి చేయడం జరిగింది. మరి వారి కృషి ఫలితంగా ఇవాళ జగిత్యాల జిల్లా కేంద్రంగా ఏర్పడడం, జగిత్యాల మున్సిపాలిటీకి 50 కోట్ల నిధులు రావడం, రోలవాగు ప్రాజెక్టు రావడం, అదేవిధంగా ఎస్ఆర్ఎస్పీ కెనాల్ మరమ్మతుల కోసం 10 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యి పనులు ప్రారంభమవడం ఇవన్నీ కూడా జరిగింది. దానితో పాటుగా రాయకల్ గ్రామాన్ని మున్సిపాలిటీగా మార్చి దాని అభివృద్ధికి 25 కోట్ల నిధులు కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. ఇప్పటికే ఇంజనీరింగ్ శాఖ వాళ్ళు అదేవిధంగా కన్సల్టెంట్స్ కలిసి పూర్తి డిపిఆర్ కూడా రెడీ అయింది రాయకల్ పట్టణ అభివృద్ధి కూడా. అదేవిధంగా రాయకల్ పట్టణాన్ని కలిపే విధంగా అటు బోర్డపల్లి బ్రిడ్జ్ పెట్టి అక్కడి నుంచి రాయకల్కు డబల్ రోడ్, అది 70 కోట్లతో రాయకల్ నుండి జాతీయ రహదారి కలిపే విధంగా కరీంనగర్ జగ్దల్పూర్ నిజామాబాద్ జాతీయ రహదారికి కలిపే విధంగా రాయకల్ నుండి మేడిపల్లి వరకు కూడా 13 కోట్లతోటి నిధులు శాంక్షన్ చేయించారు. టెండర్ ప్రక్రియ పూర్తయింది, ఆల్రెడీ పని కూడా ప్రారంభమైంది. ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో పనులు మన పార్లమెంట్ సభ్యులు చేయడం జరిగింది. ఇంతే కాకుండా వివిధ గ్రామాల్లోని ఎంతోమంది బీద అనారోగ్యం పాలైన పేషెంట్స్ ఉంటే గత 4.5 సంవత్సరాల్లో మా గ్రామస్థాయి నాయకులు కానీ కార్యకర్తలు కానీ సామాన్య ప్రజలు ఎవరొచ్చినా కానీ మేము తీసుకెళ్ళిన ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 1100 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి దాదాపు 12 కోట్ల రూపాయలు ఇవాళ ఇప్పించడం జరిగింది. ఇది చాలా అరుదు. అంటే గతంలో ఎన్నడూ కూడా ఇంత పెద్ద మొత్తంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ప్రజలకు సొమ్ములు అందిన డబ్బు వచ్చిన దాఖలాలు ఎన్నడూ లేవు. మరి పార్లమెంటు సభ్యురాలు, గతంలో 2014 కంటే ముందు కూడా రైతులకు ఏదైతే బకాయి ఉండనో 400 కోట్లు ఇప్పించడంలో కూడా వారు కృషి చేసారు. దాంట్లో మన నియోజకవర్గానికి కూడా వచ్చింది. అదేవిధంగా రైతుల కోసం ఏదైతే వ్యవసాయ కళాశాల ఉందో జగిత్యాల మొత్తం అరకుర వసతులతో ఉండే అక్కడ రీసెర్చ్ జరుగుతుంది, పరిశోధనలు జరుగుతాయి, ఎలాంటి సదుపాయాలు కూడా సరిగా లేకుండే 22 కోట్ల రూపాయలు ఒక్క వ్యవసాయ కళాశాలకు పరిశోధనల కోసం బిల్డింగ్ల కోసం ఇవాళ శాంక్షన్ చేయించు. నర్సింగ్ కళాశాల పేరుకు మేము శాంక్షన్ చేయించిన చెప్పిన తప్పితే ఒక్క రూపాయి ఇవ్వడం కానీ
గత ప్రభుత్వంలో జగిత్యాల ఆసుపత్రిలో పనిచేస్తున్న సిస్టర్ల ట్రైన్ నర్సింగ్ కళాశాల కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి శాంక్షన్ చేయిస్తే ఒక్క రూపాయి ఇవ్వలేదు, ఒక్క గుంట స్థలం కూడా ఇవ్వలేదు, పిల్లలు చదువుకోవడానికి ఒక రూమ్ కూడా కేటాయించలేదు. ఆనాడు కొంతమంది డాక్టర్లను ఇతరులను కలిసి ఆనాటి ఎమ్మెల్యే రమణ గారి కోరిక మేరకు దాదాపు 3.5 లక్షలు మేము ఫండ్ ఇచ్చి కొన్ని రోజులు నడిపినాం. ఈ ప్రభుత్వం వచ్చినాక, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ పార్లమెంట్ సభ్యురాలు నేను రిక్వెస్ట్ చేసిన, గతంలో ల్యాండ్ అలొకేషన్ కూడా కాకుండా శిలాపలకం వేసేసింది అక్కడ పోయి మనం ఇప్పిద్దామని చెప్పి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014లో ధరూర్ క్యాంపులో మెయిన్ రోడ్ పైన ఇప్పుడు బిల్డింగ్ పూర్తవుతుంది, దాదాపు 90% పూర్తయింది. ఆ స్థలాన్ని 2014లో ఈ ప్రభుత్వం వచ్చినాక ఫస్ట్ 2 నెలల్లో ఇప్పించడం జరిగింది. స్థలం ఇప్పించడమే కాదు, 16 కోట్ల రూపాయలు దాని కన్స్ట్రక్షన్కి ఇప్పించారు. అవే కాకుండా ఈ పిల్లలు చదవడానికి క్లాస్ రూమ్లకు కానీ హాస్టల్ వసతులకు కానీ స్పెషల్ ఫండ్ కలెక్టర్ ద్వారా ఇప్పించి ఈ 3-4 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. అంటే ఈ రకంగా ఎంపీ గారు నిష్పక్షపాతంగా గత ప్రభుత్వాలు నాంక్యవస్థ చేసి పెట్టినవి కూడా చేపట్టి, అట్లనే డబుల్ బెడ్రూమ్ల విషయానికి వస్తే జగిత్యాలలో గత ప్రభుత్వంలో స్థలం సేకరించారు, 30-40 ఇండ్లు కడితే పిట్టగుడి లాంటి అసాంఘిక శక్తులకు నిలయమైపోయిన నూకపల్లి అర్మరాజు కాలనీ అంటే ఇక అక్కడ జరగని దందా లేదు. ఎన్నో కేసులు పోలీస్ స్టేషన్లలో కూడా రిజిస్టర్ అలాంటి చోట 4000 ఇండ్లు శాంక్షన్ చేయించడం, పని మొదలవ్వడం, 160 గృహాలు పూర్తి కూడా అయిపోయినాయి, ఇప్పటికే కంప్లీట్ అయిపోయినాయి, కలరింగ్ చేస్తున్నారు అంతే. ఈ రకంగా కవిత గారు జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి పనిచేస్తూ ఉన్నారు. రేపటి నాడు ప్రతి గ్రామాన కూడా ఇదే విధంగా ఇండ్లు కట్టేయడం కూడా వారు కృతనిశ్చయంతో ఉన్నారు. ఇకపోతే గౌరవ పార్లమెంట్ సభ్యులపైన కవిత గారి పైన కాంగ్రెస్ నాయకులు పోటీ చేస్తూ ఉన్నారు. పెద్దలు మదియాష్కి గౌడ్ గారు, వారు గతంలో పార్లమెంట్ సభ్యులు ఉండి మీరు సూటిగా ప్రశ్నిస్తున్న జగిత్యాల ప్రాంతానికి మీరు చేసింది ఏంటి అని, మీరు ఎన్ని గ్రామాలు పర్యటించారు, మీరు ఎక్కడ ఎవరి సమస్యలు తెలుసుకున్నారు, ఎవరి సమస్యలు పరిష్కరించారు, ఎక్కడ అభివృద్ధికి మీరు దోహదపడ్డారు, కేంద్రం నుంచి మీరు ఏం నిధులు తెచ్చారు, ఎంపీ నిధులు మీకు వచ్చే ఎంపీ నిధులు కూడా వినియోగించలేని అసమర్థులు, 3.5 కోట్లు మిగిలిస్తే మన ఎంపీ గారు మళ్ళీ కొట్లాడి అక్కడ పోయి మాట్లాడి ఆ నిధులు తీసుకొచ్చి ఇప్పుడు ఖర్చు చేయడం జరిగింది. అంటే ఒక ఎంపీ నిధులు కూడా ఖర్చు చేయలేని నాయకులు మదియాస్కి గారు, మరి వారికి మళ్ళీ ఇప్పుడు వచ్చి ఓటు అడిగే నైతిక హక్కు లేదు. వాస్తవానికి అది వారికి కూడా తెలుసు, పత్రికల ద్వారానే మీ మీడియా ద్వారానే చూసినాం. ఇక్కడి నుంచి పోటీ చేయా బోరిగిరి పోతా అంటే బలవంతాన్ని తీసుకొచ్చి ఇక్కడ కవిత గారి ముందు పోటీ చేయడానికి ఎవరు ధైర్యం చేయలే, బలవంతాన్ని తీసుకొచ్చి మళ్ళీ పెట్టింది. ఆ విషయం పత్రికల ద్వారా మీడియా ద్వారా అందరికీ తెలుసు, సామాన్య ప్రజల నుండి ప్రతి వాళ్ళకి నాయకులు. ఇకపోతే భారతీయ జనతా పార్టీ నుండి శ్రీ అరవింద్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. మనందరికీ తెలుసు దాదాపు 2 సంవత్సరాల నుంచి గ్రామాన ఫ్లెక్సీలు కట్టించుకోవడం, ఫోటోలు పెట్టించుకోవడం, క్యాలెండర్లు పంచడం, బీజేపీ బొమ్మ పెట్టడం, ఇంతే తప్ప మరి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది, వారి ప్రభుత్వం ఉంది, ఏమైనా నిధులు తీసుకురావాలి నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో, జగిత్యాల పరిధిలో ఏమైనా నిధులు తీసుకురావాలి, రాయకల్కి ఏమైనా నిధులు తీసుకురావాలి అని ఎన్నడన్నా ఆలోచన చేసిందా? బీజేపీకి చెందిన మంత్రివర్యులు జ్యువెల్ ఓరం గారు స్వయాన రాయకల్ ఆనాటి గ్రామంలో జగన్నాథ్పూర్కు బ్రిడ్జ్ చేస్తామని చెప్పి మాట ఇచ్చింది. అట్లీస్ట్ పర్సు చేసి అక్కడ కూర్చొని 10 కోట్ల రూపాయల బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేయించలేదు. జగిత్యాల
పక్కన బైపాస్ రోడ్ ఉంది, పెద్ద రహదారి, అక్కడ రైల్వే వాళ్ళు అడ్డంగా గేటు పెట్టారు. కేంద్ర పరిధిలో ఉంటుంది, రైల్వే శాఖ మంత్రితో మాట్లాడి అక్కడ ఒక గేట్ పెట్టి చూంటే జగిత్యాల పట్టణానికి రద్దీ తగ్గేది. అంటే కనీస పనులు నేను చెప్పేటి కేంద్రం ద్వారా అవలీలగా చేయగలిగే పనులు ఇవి, అవలీలగా చేయగలిగే పనులు కూడా మీరు చేయించలేదు. అంటే మీ ఇంతటి అసమర్థులనన్నా లేకపోతే మీకు ప్రజలకు సేవ చేసే తత్వం లేని వారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. మరి ప్రజలకు సేవ చేసే ఉద్దేశం లేదు, చేసేవారైతే ఇది కనీసం ఈ పనులు చేసేవారు. ఇంకా సేవ చేసే ఉద్దేశం ఉంటే కేంద్రంలోనే వాళ్ళ రాజ్యం కాబట్టి ఎన్నెన్నో నిధులు తీసుకొచ్చి చెప్తున్నేవారు. రాజకీయాలల్లో కొందరు పోటీ చేస్తారు, కొందరు పోటీ చేయరు, కొందరు గెలుస్తాం, కొందరు ఓడిపోతాం. ఇవాళ చెప్పుకోవడం కాదు, నేను ఓడిపోయిన పోయిన ఎలక్షన్లో, కానీ ప్రతి విషయంలో ఆనాడు నేను గెలవక ఓడిపోగానే రోడ్స్ కొన్ని సమస్యలు వచ్చినాయి. గీత పరిశ్రమలు వెంటనే పద్మరావు గౌడ్ గారి దగ్గరికి వెళ్ళిన రోడ్ల విషయం వచ్చింది, ఎంపీ గారి సహకారం తీసుకొని నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి ఈ రోడ్ శాంక్షన్ చేయించుకొచ్చుకున్నా. గ్రామాల ఎన్నడూ లేని విధంగా ఎంపీ గారి సహకారం తీసుకొని జుబ్బల్లి కృష్ణారావు గారి దగ్గరికి స్వయాన వెళ్ళి అత్యధికంగా సీసీ రోడ్ తీసుకొచ్చుకున్నాం. అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు హెల్త్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి జగిత్యాలలో నర్సింగ్ కాలేజీకి నిధులు తీసుకొచ్చుకున్నాం. ఈ రకంగా పనిచేసుకుంటా పోయినాం. మరి ఇదే మరి భారతీయ జనతా పార్టీకి చెందిన అరవింద్ గారు ఢిల్లీ నుంచి ఎంతోమంది మంత్రులతోటి వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి, మరి ఎందుకు జగిత్యాల ప్రాంత అభివృద్ధికి ఎలాంటి నిధులు మీరు తీసుకురాలేదు అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా. ఏమన్నా వచ్చినాయంటే రొటీన్గా కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు మాత్రమే. ఆ కేంద్రానికి మన రాష్ట్రం నుంచి కట్టిన పన్ను, ఆ పన్ను కట్టడం వల్ల చాలామంది ఉంటారు, హనుమంతులు సార్ పన్ను కడతారు, నేను కూడా పన్ను కడతాను, లక్షలలో కడతాను. అందులో 52 వేల కోట్లు మనం కడితే అక్కడి నుంచి వచ్చినాయి 24 వేల కోట్లు. మరి వాళ్ళ రాయకల్లో ఉండి పచ్చి అబద్ధం చెప్పారని చెప్పి యువకులు చెప్తున్నాను. 1000 రూపాయల పెన్షన్లో 800 మా అయ్యా, పచ్చి అబద్ధం. వాళ్ళు ఇచ్చేది 200 రూపాయలు మాత్రమే, అది కూడా బిలో పవర్టీ లైన్లో. నిన్న ఎంపీ గారు చెప్పింది మీ అందరికి తెలుసు, 600,000 మంది కూడా ఇస్తలేదు వాళ్ళు. మరి మనం దాదాపు ఒక 30 లక్షల మందికి ఇస్తున్నాం, 35 లక్షల మందికి ఇస్తున్నాం. అంటే పచ్చి అబద్ధం. పసుపు బోర్డును 10 రోజులు చేస్తారని మాట్లాడారు. మరి అయ్యా చూడండి, మరి మీదే ప్రభుత్వం, మరి మీరు ఎందుకు చేయలేదని నేను అడుగుతున్నా. గౌరవ పార్లమెంటు సభ్యురాలు గతంలో గెలిచిన తర్వాత 12వ దినం నాడే జూలై 12, మే 30 నాడు రిజల్ట్స్ వచ్చినాయి. జూలై 12 నాడే ఉత్తరం రాయడం జరిగింది. జూలై 12 నాడే నిర్మలా సీతారామన్ గారికి పసుపు బోర్డు ఏర్పాటు చేయాల్సిందిగా ఉత్తరం రాయడం జరిగింది. మరి మీకు బాధ్యత లేదా? పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెట్టారు, చాలా అరుదు ప్రైవేట్ బిల్లు పెట్టారు. శాసనసభ్యులను నేను ఓడిపోయినా కానీ ఈ ప్రాంతంలో పసుపంటుంది కాబట్టి నన్ను, అదేవిధంగా ఈ ప్రాంత రైతులు మన కట్కాపూర్కి చెందిన రాజిరెడ్డిని కానీ, మోత గ్రామానికి చెందిన సురేంద్రరావు కానీ, ఇంకా మండలింగాపూర్, ఇబ్రాహీంపట్నం దశరథ రెడ్డి, మేమందరం కూడా భూపత్పూర్ నుంచి మహేష్ అందరం కూడా మేము ఢిల్లీకి వెళ్ళాం. వ్యవసాయ శాఖ మంత్రి కలిసాం, ఇక్కడ ఫోటోలు ఉన్నాయి. కేంద్రం ఏం నిర్ణయం తీసుకున్నారు? ఏమాత్రం తీసుకున్నారు? స్పందించకపోతే మిగతా పసుపు అండే రాష్ట్రాలకు వెళ్ళి మహారాష్ట్రకు నేను కూడా వెళ్ళిన, ఫడ్నవీస్ గారిని కలిసినాం, అక్కడ ముఖ్యమంత్రి గారిని, వారికి ఉత్తరం ఇచ్చారు, సార్ మీ దగ్గర కూడా పండుతుంది కదా, ప్రధానమంత్రికి మీరు కూడా లేఖ రాయండి అంటే ఫడ్నవీస్ గారు కూడా లేఖ రాసారు మన ఎంపీ గారు. మేము వెళ్ళి కలిసిన తర్వాత, ఆ తర్వాత అస్సాం ముఖ్యమంత్రి గారిని, కేరళ ముఖ్యమంత్రి గారిని, తమిళనాడు ముఖ్యమంత్రి గారిని, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి గారిని కలిసి ప్రధానమంత్రికి లెటర్లు పెట్టించడం జరిగింది. అంటే పసుపు రైతుల కోసం అవిశ్రాంతంగా కృషి చేసినారు మన ఎంపీ గారు.
మరి వారిపైన కొంతమంది రైతులు పోటీ చేస్తూ ఉన్నారు. వాస్తవానికి దురదృష్టకరం. కామారెడ్డికి చెందిన వాళ్ళు ఇక్కడే, కామారెడ్డి జిల్లాకు చెందిన వాళ్ళు, హాస్యాస్పదంగా ఉంది ఒక్కొక్కసారి చూస్తూ ఉంటే, పెద్దపల్లి జిల్లాకు చెందిన వాళ్ళు, కరీంనగర్ జిల్లాకు చెందిన వాళ్ళు అందరూ వచ్చి నిజామాబాద్ పార్లమెంట్లో పోటీ చేస్తారు. నడిచే ఇద్దరు ఒడిచినట్టు పనిచేసే వాళ్ళపైనైనా దయచేసి నేను రైతు నాయకులు కానీ ఈ పోటీ చేసే వాళ్ళని కోరుతా ఉన్నా. గౌరవ పార్లమెంటు సభ్యురాలు ఎవరైతే పోటీ చేసిండ్రో, కవిత గారి పనిచేసిండ్రో, వారిపైన దుష్ప్రచారం చేయద్దు. వాస్తవానికి వారిపైన పోటీ చేసే నైతిక హక్కు లేదు, వారితో పైన పోటీ చేసే నైతిక హక్కు లేదు. పసుపు రైతులు నష్టాల్లో ఉన్న మాట అందరికీ తెలుసు. చాలామంది పంట విస్తీర్ణం తగ్గించారు. అది తెలిసిన కలకుంట్ల కవిత గారు కానీ, ఇక్కడ నేను కానీ, వేరే శాసనసభ్యులం కానీ అందరం కూడా వెళ్ళి రిప్రజెంట్ చేయడం జరిగింది. నేను స్వయాన ఢిల్లీలో రాధామోహన్ సింగ్ గారు కలిసినాం, ప్రధానమంత్రి గారు కలిసినాం, మహారాష్ట్ర నేను వెళ్ళిన, కేరళ ఉమ్మన్ చాందీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు నేను కలిసిన, భారతీయ జనతా పార్టీకి చెందిన ముఖ్యమంత్రి మహారాష్ట్ర వారిని మేము కలిసినాం. ఇంత ప్రయత్నాలు గతంలో ఎవరు కూడా చేయలేదు, ఎవరు కూడా చేయలేదు. ఇవన్నీ అధికారికంగా డాక్యుమెంటెడ్, ఏదో కథలు చెప్పడం కాదు. వీళ్ళు బీజేపీలు భారతీయ జూటా పార్టీ మంచిగా పెట్టిన పేరు చాలామంది పిలుస్తున్నారు, జూటా అబద్ధాలు. ఈ భారతీయ జూటా పార్టీ వాళ్ళు అన్ని అబద్ధాలు చెప్పడమే, ఆ పచ్చి అబద్ధాలు ఇవాళ రైకల్లో కూడా చెప్పారు. ఒకటి పెన్షన్ల విషయంలో, రెండోది పసుపోర్డు విషయంలో, మూడోది ఇంకేమో చెప్తానని చాలా చెప్తున్నారు వాళ్ళు. ఈ రకంగా ఎన్నో చెప్తా ఉన్నారు, ఒకటి కాదు ఇక. కాబట్టి దయచేసి ప్రజలు కోరుతా ఉన్నా, కల్వకుంట్ల కవిత గారు గత 4.5 సంవత్సరాలుగా ప్రజల మధ్యలో గ్రామాన బోర్నపల్లి తండా నుంచి మొదలు పెడితే తారక రామనగర్, అంటే కడు బీద వాళ్ళు నివసించే స్థలం తారక రామనగర్, అక్కడి నుండి కడు బీద వాళ్ళు నివసించే బోర్నపల్లి వరకు పర్యటించిన ఏకైక పార్లమెంటేరియన్ కవిత గారు ఈ 4.5 సంవత్సరాల్లో. ఎక్కడైనా చర్చకు సిద్ధం కాంగ్రెస్ నాయకులు కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ రమ్మనండి. 4.5 సంవత్సరాల్లో ఇన్ని గ్రామాలు, ఇన్ని వీధులు, ఇంత తిరిగి ఇన్ని సమస్యలు పరిష్కరించిన ఏ నాయకులు ఉన్నారా అని చెప్పి మరొకసారి నేను అడుగుతాను. అందుకోసం ఈ మీడియా ద్వారా నేను ప్రజలను కోరుతా ఉన్నా, ఈ ప్రతిపక్ష నాయకులు ఎవరైతే పోటీ చేస్తారు, పార్టీలు పోటీ చేస్తున్నారో, ఈ లీడర్లు గౌరవ పార్లమెంట్ సభ్యురాలు కానీ, టీఆర్ఎస్ పార్టీని కానీ విమర్శించే నైతిక హక్కు లేదు. ప్రజలు తప్పకుండా కవిత గారికి బ్రహ్మరథం పడతారని చెప్పి నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.